మార్త మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అది ఆమె యొద్ద నుండి యేసు ప్రభు యొక్క బోధ చెబుతుంటే కొంతమంది ఆపు ఆ సత్య బోధ వద్దు అది మేము చెప్పిన దానికి విరోధంగా ఉంది నీకు విరోధంగా ఉంటే ఉండొచ్చు బైబిల్కి విరోధంగా లేదుగా బైబిల్కి విరోధంగా లేదు కదా నేను మొట్టమొదటి నేను అలవోస్తా చర్చిలో పనిచేసేటప్పుడు కూడా కొంతమంది స్త్రీలు వచ్చారు నా దేనికి స్త్రీల సమాజం వాళ్ళు వచ్చి అయ్యా రేపు నుంచి అట్లా చెప్పా కానీ నేను ఉద్యోగం వదిలేసి సేవ సమర్పించుకునింది మిమ్మల్ని నమ్మి కాదు బైబిల్ నమ్మి నా దేవుడు నమ్ముకుని నేను వచ్చాను మీరు చెప్పిన బోధలు చేయను దేవుడు చెప్పిన బోధలు చేస్తానని చెప్పాను చాలా పోరాటం జరిగిందిలేండి సరే ముండుని కాబట్టి తట్టుకుందా ఎందుకు చెప్తున్నానంటే సత్యం అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది సూటిగా ఉంటుంది స్పష్టంగా ఉంటుంది ఆ మార్త వచ్చి యేసు ప్రభు చెప్తా ఉంది అయ్యా నువ్వు ఆపు నీ బాధ నా బాధ చూడు ఇక్కడ ఏమిటి బాధ నీ ఒక్కటే చేస్తావు ఎవరు చేయమన్నారు నిన్ను యేసు ప్రభు అని చెప్పాడు పోయి బిర్యానీ చేయమని నువ్వు కూడా వచ్చి కూర్చో నిన్ను మరేలాగా దేవుడు సంతోషిస్తాడు కదా యేసు ప్రభు ఏమన్నాడు సమరయ్య బావి దగ్గర ఆ శ్రీకాడ మీకు తెలియని ఆహారం నాకుందన్నాడు ఏమిటది నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చు నాకు అన్నపానమై ఉన్నది కాబట్టి మార్తకి చెప్పలే నువ్వు పోయి వంట పని చేయమ్మా మరీ నేను బోధ చేస్తానని నువ్వు ఎందుకు పోయినావు అక్కడికి వంటగది లేక వచ్చి కూర్చో నేను దేవుడి మాట మరీ వింటావంటే అది నువ్వు ఎన్నికుండా పంపిమంటావు ఏమిటి ఈ పరిస్థితులు చెప్పినట్లుగా నీ శిష్యుల్ని గద్దించు నీ శిష్యుల్ని గద్దించు అపోస్తలుని గద్దించు వారు శిక్షించు శిక్షిస్తాడా దేవుడు గద్దిస్తాడు ఏమన్నాడు వాళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు రాళ్ళు కాకలేయడం లేదా మెట్లోంచి వచ్చిందే కదా ఆ స్పీకర్ ఈ మైక్ ఇవన్నీ కూడా ఈ రాళ్లే కదా మన ఇంట్లో ఉండే టీవీ కానీ టేప్ రికార్డు కానీ క్యాసెట్లు ఇవన్నీ రాళ్లే రాళ్ళు కేకలేస్తా ఉన్నాయి ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసి వదిలేస్తే గంటలు గంటలు దేవుడు వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాయి రాళ్ళు కేకలు వేస్తూ ఉన్నాయి దేవుడు చెప్పిన మాట ఆదిత్యగా నెరవేరుతూ ఉంది సరే ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటి అని అంటే పరిసయ్యులు దేవుని స్తుతిస్తూ ఉంటే వీరికి అది కొంచెం యూనిట్స్కోవడం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది అప్పటి వరకు మతాధికారులుగా దేవాలయపు అధికారులుగా ప్రజలందరి చేత ఘనపరచబడుతున్నారు ఎవరు పరిసయ్యులు కానీ ఇప్పుడు అందరూ యేసు ప్రభుని ఊరేగిస్తూ ఘనపరుస్తూ ఉంటే ఓర్చుకోలేకపోతూ ఉండాలి ఓర్చుకోలేకపోతున్నారు దీన్నే ప్రొఫెషనల్ జెలసీ అంటారు ఒక పాస్టర్కి సేవ కలిపితే ఇంకో పాస్టర్కి బాధ ఒక టీచర్ని పొగిడితే ఇంకో టీచర్కి బాధ ఒక హాస్పిటల్కి పోతే ఇంకొక హాస్పిటల్లో డాక్టర్కి బాధ దీన్నే ప్రొఫెషనల్ జెలసీ అంటారు అసూయ సలు సౌలరాజు దావీదు మీద అసూయ పడినట్టు ఇద్దరు ఇద్దానికి పోయి వచ్చారు దావీదుని పొగుడుతుంటే సౌలరాజు నన్ను పొగడడం లేదు నాకు అతని కంటే ఎక్కువ కానీ ఇతను అసూయ పడ్డాడు ఇతను దేవుని ఆత్మ పోయింది దురాత్మ వచ్చింది అసూయ పడితే అలాగే జరుగుతాయి కాబట్టి మనం అసూయగా ఉంటే అది సాతానికి ఇష్టమైన కార్యం కనుక అసూయ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడతారు సౌలరాజు విషయం మనకు అదే అర్థమవుతాయి కాబట్టి అసూయను విడిచిపెట్టాలి మనం ఏం చేయాలి ఇక్కడ ప్రభు శిష్యుల్ని కాదు ప్రభు యొక్క సేవకులు కాదు ప్రభు బిడ్డలు కూడా మనము గద్దించరాదు పౌలు తిమోతికి ఏమంటాడు వృద్ధులను గద్దించక తండ్రి అని భావించు యవనస్తుల్ని నువ్వు సహోదరులుగా భావించు అని ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు మన యొక్క భావన ఈలాగున ఉండాలి క్రీస్తు రక్తంలో కడుగుబడినటువంటి సత్క్రైస్తవ కుటుంబంగా మనము సాగాలి అంతేకాని ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళని గద్దించు వీళ్ళని శిక్షించు ఒక ఇంటికి వెళ్ళాను మా బంధువుల ఇంటికి వెళ్ళాను అప్పుడు నేను ఫస్ట్ సర్వీస్లో పాస్టర్గా ఉన్నాను వాళ్ళు మా చర్చి మెంబర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఒకరోజు ఇద్దరు అందరూ కుటుంబ ప్రార్థనలో ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఇద్దరు పాస్టర్లు ఉన్నారు అప్పుడే స్టార్ట్ అయ్యారు సేవలో అప్పుడు మా చిన్నమ్మ మాకు చిన్నాన్న చిన్నమ్మ వాళ్ళు మా చిన్నమ్మ ప్రార్థన చేస్తూ ఉంది నేను సల్లంగా వెళ్ళాను శబ్దం చేయకుండా వాళ్ళల్లో వాళ్ళు చిన్న కొడుకు చూశాడు నన్ను నేను ఇట్లా అన్నా ప్రార్థన చేస్తాను కదా డిస్టర్బ్ చేయకూడదు అని ఇట్లా అన్నా వాడు గమ్ముగా ఉన్నాడు నేను గమ్ముగా పోయి నేను కూడా వాళ్ళతో పాటుగా మోకాళ్ళు వెంగా ఈ ప్రార్థన చేస్తా ఏమంటుందంటే ప్రభువా ఇద్దరు సేవకు సమర్పించాను వాళ్ళు సేవ చేస్తున్నారు వాళ్ళకి మారు మనసు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసి ఇక్కడ నేను వింటున్నాను కదా అందుకని చిన్న కుమారుడు వాళ్ళ అమ్మని ఇంటికి వస్తున్నాడు అంటే వాళ్ళ వాళ్ళ అమ్మకు తెలియదు ఇంట్లో గుట్టంతా ప్రార్థనలు పెడతా ఉంది నేను వింటా ఉన్నా అది వాడి పాప ఇబ్బందిగా ఉంది వాళ్ళ అమ్మని ఇటు కొడుతున్నాడు మా చేతి వాళ్ళకి వాళ్ళ అమ్మకి అర్థం కావడంలే ఏంట్రా ఏంట్రా అని అంటే వాళ్ళ గురించి చేయొద్దన్నట్టుగా అనుకునేదో కొంచెం ఒక రకంగా చేసింది అంతా వినేశాను
అంత అయిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నా సైజ్ చూసి వెత్తరపోయి, నాయన ఎన్నా బాగా ఎన్నాలే ఆంటీ ఎన్నాలే ఆంటీ, నేను కూడా నీ భార్యని మనసుని ప్రార్థన చేస్తానండి వాళ్ళ కొరకు అన్న. ఇలాంటి ప్రార్థన ఇంక చాలా చేసింది వీళ్ళలాగే, పక్కింటోళ్ళని వాళ్ళ నాశనం చేయి ప్రభువా, వాళ్ళ కళ్ళు అవజలితే మా వాకిట పడుతుంది ప్రభు, వాళ్ళు ఊడ్చిన చెత్త అంతా గాలికి ఎగిరి మా ఇంట్లో పడుతుంది ఇట్లాంటి ఏమీ చెప్పింది. ఇలాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలంటే ప్రార్థన ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం చక్కటి ప్రార్థన చేస్తాడు. సుధమ గుమ్మరా నాశనం చేయడానికి నేను వెళ్తున్నానంటే ఏమని ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీతిమంతులతో కూడా దుష్టులను కూడా నాశనం చేస్తావా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే 40 మంది ఉంటే 30 మంది ఉంటే 20 మంది ఉంటే 10 మంది ఉంటే గోజారినాడు ప్రభు కోపడిన వల్ల నేను ఇంకొకసారే ఎంత బ్రతినాడు ఎంత గోజాడినాడు. అది ప్రార్థన అంటే సునామీ వచ్చినప్పుడు మేము సహాయం చేస్తున్నాం, సైమన్ పాస్టర్ కూడా పాల్గొన్నాడు మాతో పాటి. అప్పుడు నేను ఈ యొక్క అధ్యాయం నేను చదువుతున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది ఇలాంటి భారం అబ్రహాముకున్న భారం ఈ నెల్లూరు పట్టణంలో ఉన్న సేవకులకు ఉంటే ప్రతి గ్రామంలో ఒక 10 మంది మంచి క్రైస్తవులను ఏర్పాటు చేస్తే ఈ సునామీ వచ్చినప్పుడు ఆ 10 మందిని బట్టి దేవుడు ఆ గ్రామాన్ని కాపాడేవాడు కదా అని నాకు అనిపించింది. అప్పటి నుంచి నాకు ఒక ఆశ, ప్రతి గ్రామంలో ఒక మంచి క్రైస్తవులు 10 మంది ఉంటే ఆ 10 మందిని బట్టి ప్రతి గ్రామాన్ని దేవుడు భూకంపం రాకుండా సునామీ రాకుండా వరదలు రాకుండా భూకంపాలు రాకుండా తెగులు రాకుండా కాపాడుకుంటాడు కదా. అది కన్నా 18వ అధ్యాయం నేర్పించే సత్యం అని అబ్రహాం చేసిన ప్రార్థన నేర్చుకోవాలి మనం. హృదయంలో భారం కలిగి ఇతరుల కొరకు ఇతరుల మేలు కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అలాగే మోషే కూడా నిర్గమకాండ 32వ అధ్యాయం 32వ వచనంలో వారు అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు నువ్వు పక్కకి వెళ్ళి నేను వారిని నాశనం చేస్తానంటే ప్రభువా నీవు వారి పాపను క్షమిస్తేనే సరి, లేకపోతే నీ గ్రంథంలో వచ్చి నా పేరు తుడిపి వేయి అంటాడు. ఎంత అడ్డపడ్డాడు చూడండి మోషే దేవుడికి తన ప్రజల కోసం. అది ప్రార్థన అంటే ప్రజల కోసం మనం దేవుని దగ్గర గోడబడాలి, గోజారాలి, బ్రతినాడాలి, కన్నీరు విడవాలి, ప్రభువా వారిని శిక్షించొద్దు, ఈసారి వారిని క్షమించు, ఈసారి వారిని తప్పించు. మనుషులమైన మనమే అట్లా ప్రార్థన చేస్తే ప్రేమాస్వరూపుడు దేవుడు ఏమనుకుంటాడు సార్, మరి మనుషులైన వాడే క్షమించు అంటున్నాడే, ప్రేమాస్వరూపు నేను అని క్షమించేస్తానంటాడు. అదే కదా ప్రభు ప్రార్థన మనం నేర్పించింది, మీ ఎడల అపరాధం చేసిన వారిని మీరు క్షమించిన ప్రకారము మీ అపరాధము క్షమించకూడదు. మనం పరిపూర్ణంగా క్షమిస్తే మన దేవుడు కూడా మనల్ని పరిపూర్ణంగా క్షమిస్తాడు. మనం కొంతమంది క్షమించి కొంతమంది క్షమించకుండా కడుపులో పెట్టుకుని ఉంటే దేవుడు కూడా అట్లాగే మనల్ని క్షమిస్తాడు, కొన్ని క్షమించి కొన్ని క్షమించకుండా ఉంటాడు. కనుక మన పాపాలు పరిపూర్ణంగా క్షమించబడాలంటే మన హృదయంలో అందరినీ క్షమించిన వారముగా ఉండాలి. ఇది మోషేదే ప్రార్థనలో మనం నేర్చుకోదగినటువంటి విషయం. అలాగే ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయం 4:5 వచనాలు ఒక చక్కని మాట ప్రార్థన చేసిందండి, అన్యాయస్తుని న్యాయాధిపతి, దేవునికి కానీ మనుషులకు కానీ భయపడకుండా ఉండేటటువంటి అన్యాయస్తుని న్యాయాధిపతి దగ్గరికి ఒక పేద విధవరాలు వెళ్ళి ఏమని ప్రార్థన చేసింది చదవండి. చాలు చాలండి, ఏమనుకున్నాడండి అన్యాయశుడు న్యాయాధిపతి ఏమనుకున్నాడు, అసలు వాస్తవానికి ఏం చేయాలి, అన్యాయశుడు కదా అన్యాయం చేయాలి, దేవుని భయం లేదు మనుషుల భయం లేదు, అన్యాయశుడు అన్యాయమే చేయాలి, కానీ ఏం చేయాలనుకున్నాడు న్యాయం చేయాలనుకున్నాడు. దేన్ని బట్టి ఆమె అడిగిన చక్కటి మాట ఏమడిగింది, నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చు అని అడిగింది. ఎవరు అడుగుతారండి, మనం లాయర్ గాడికి జడ్జి దగ్గరికి వెళ్తే అయ్యా నాకు న్యాయం చేయి నాకు న్యాయం చేయి నాకు చేయి నాకు చేయి అంతేగాని నాకు నా ప్రతివాదికి న్యాయం చేయమని ఎవరు అడుగుతారు. ఆ భేద వివరాలు అడిగేసరికి ఇది మైండ్ బ్లాక్ అయిపోయింది అనిల్ బ్రదర్.